తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు కోరారు ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధం కావాలని సూచించారు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తీవ్రంగా బాధ కలిగించాయని బలిదానాలు సమస్యలకు పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే ఉందన్నారు ఆర్టీసీ కార్మికులకు వేతనాల్లో నలభై నాలుగు శాతం ఇంక్రిమెంట్ పదహారు శాతం ఐఆర్ ఇచ్చారని కేకే గుర్తు చేశారు ఆర్టీసీని ప్రైవేటీకరించబోమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతిస్తున్నానని చెప్పారు ఆర్టీసీలో యాభై శాతం సొంత బస్సులు ముప్పై శాతం స్టేజ్ క్యారియర్లు ఇరవై శాతం ప్రైవేట్ వాహనాలన్న సీఎం ప్రతిపాదనలు ప్రస్తుతం సమ్మెను దృష్టిలో ఉంచుకొని చేసినవిగా కేకే అభిప్రాయపడ్డారు తెరాస మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గాను తాను వ్యవహరించానని చెబుతూ ప్రభుత్వ రంగ సంస్థల విలీనం అంటే విధి విధానాలు మార్చుకోవాలని కోరడమేనని కేకే అభిప్రాయపడ్డారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో లేదని గుర్తు చేస్తూ విధానపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వాన్ని ఎవ్వరూ శాసించలేరన్నారు సమ్మె విరమించి ఆర్టీసీ యూనియన్ నేతలు చర్చలకు సిద్ధం కావాలన్న తెరాస నేత కేకే పరిస్థితులు చేరిదాటక ముందే ఆర్టీసీ నేతలు సమ్మె విరమించాలి ఆర్టీసీ విలీనం మినహా మిగతా డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలి ప్రభుత్వ రంగ సంస్థల విలీనం అంటే విధానాలు మార్చుకోవాలని కోరడమే విలీనం విధానాలు మారాలన్న ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రతిపాదన మా అజెండాలో లేదు ఆర్టీసీని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు అద్దె బస్సులు స్టేజీ క్యారేజీ నిర్ణయాలు సమ్మె నేపథ్యంలో తీసుకున్నవే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు నన్ను బాధించాయి ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం చూపజాలవన్న కేకే